చేసేది? సర్లే ఐదు పెట్టి కానీ దాని ఇక్కడ కుసాగూడా ఉంది. కుసాగూడలో కావుందా? వసంత. వసంత పేరు? ఇప్పుడు వీళ్ళ పేర్లు చెప్పు. ఈ వసంత కుసాగూడ. ఈ ఓడి హైదరాగూడ క్రిస్మి ఏంటి స్పెన్సర్ మనోహర్ లో బిడ్డ సూర్యాపేటలో విజయ ఇక చాలా పేర్లు పేర్లు ఉన్నాయి. గుర్తున్నాయి చెప్పు. ఏంటి పేరు గుర్తాయి? వద్దున్నాయి తొమ్మిది మంది. మంచిది కూర్చో చెప్పు. మంద అవుతుంటే మంద అవుతుంటే ఏం తాగుతా నేను? ఇద్దరు తింటున్నావు చెప్పు. నాకు తెలియదు. రెడ్ లేబుల్ టాప్ ర్యాంక్ అందరికి 22,000 పురపాటి రెడ్ లేబుల్ అంటే గొప్పని కాదు. కష్టపడ్డా అమ్మ కష్టపడి సంపాదించి నాకు భార్య కావాలి. నాకు ఎవరు ఇయ్యలే పిల్లని ఇయ్యలే ఖాయం చేసుకొని ఇచ్చిను నన్ను వదిలిపెట్టి నాకు అపశక్రం అయిందని అమ్మాయి శ్రీదేవి ఉన్నట్టు ఉంటది. నువ్వు నమ్మున్నా బాగుపో ఒట్టు శ్రీదేవి ఉన్నట్టు ఉండదు. దాన్ని చేసుకుంటా వాళ్ళు వచ్చి మాకు రొట్టెలు తినే రాదు లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. మాడుల పెళ్లి అమ్మాయిని చేసుకుందామంటే అన్ని ఖాయమైనవి వినక మాకు అపసకినది మేము ఇయ్యం. ఇట్లా ఎంతమంది వెళ్ళిపోయారు? చాలా మంది వెళ్ళిపోతే దీన్ని చూసి ఇక దీన్ని చూసా దీన్ని చూసా కర్రెది గిర్రెది అని ఏం చూడలే చేసుకుంటా అంటే ఇది ఎక్కడి తర్వాత చూసి నన్ను మళ్ళీ ముందు నుంచి కాకుండా ఎక్కడి నుంచి చూసి సైగ చేసి చేసుకుంది. దర్వాజ నుంచి వచ్చింది దర్వాజ వెనక దర్వాజ నుంచి వచ్చింది అడుగు అబద్ధం అయితే వెనక దర్వాజకి వెళ్ళి చూసింది మళ్ళా నేను మోటార్ సైకిల్ పోయిన అప్పట్లో 78 ఆ మోటార్ సైకిల్ అప్పుడే చేసుకోలేదు. నేను కూడా దాన్ని చేసుకున్నాను. ఇప్పుడు కొడుకోబిట్ట కొడుకు ఇది ఛాయ్ పెట్టింది పిల్లగా చీను ఇది ఛాయ్ పెట్టింది. చెప్తుండు ఇది ఛాయ్ పెట్టింది. అదే అడుగుతుంది అదే అవుతాను అడుగుతుంది ఇది అడుగుతుంది ఆ అవుతాను. నేను దీని చెప్పనా దాని చెప్పనా అని పాతి ఊరుకుంటూ వచ్చింది అని చెప్పి ఇది అయిపోయింది. ఒక చరిత్ర మేడం అన్నది ఒక ఇల్లందు ఇల్లందు అంత కూడా ఇల్లందు ఛాయ్ పెట్టమంటే ఇది స్టీల్ సర్వ తీసుకొని కొట్టితే అది ఎగురుకుండా పోయి తగిలిందని నేను ఇంటికి రాను నా ఇంటికి రా పెడతాను నాకు దాన్ని అట్లా పెట్టింది రమ్ బాగున్నట్టే ఉంటుంది మేడం అడుగు దాన్ని బాగుండదు. ఏ మేడం బాగుండదే చనిపోయింది మరి అట్లా అన్ని చేసి కష్టపడు కాదు వచ్చిన జనం పిల్లలు ఇవ్వాలన్నా పిల్లలు చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరు అడిగినారు మీ భర్త ఏంటి అని అడుగుతారు కానీ ఆయన ఎంతమంది ఉండిపోయిందన్నారు తల్లిదండ్రులు లేదు అని అంటే నా పిల్లలకి ఎందుకు నేను పడ్డది అది ఎవరు తెలియదు అయితే వాళ్ళ కోసం ఒక్క కొడుకు ఒక నా ఇల్లు బాగుపడదు నీ గర్ల్ ఫ్రెండ్స్ విషయాలు చెప్పు నాకు. అయోధ్యలే తిక్కలే నాకు కొడుకు అనుకో కోడలు ఉందని చెప్పాలి వద్దు ఇక పోయినా అయ్యి గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి అనుకున్నావు? మంచియే కానీ ఆడది మంచిది కాదు. ఏదనుకున్నా మన తాత పానం ఇస్తుంది మనం పని చేసుకొని కాదు ఇంటికి రా అంటది సినిమా పోదామంటది సినిమా పోయినాక పైకి పోదామంటే పైకి పోతే కిందికి పోదామంటది కిందికి పైకి పోదామంటే రెస్టారెంట్ పోదామంటది అప్పట్లో రెస్టారెంట్ కూడా ఉండదు. ఏ చాలా ఇబ్బంది పెట్టారు. గర్ల్స్ ఫ్రెండ్స్ అంటే అంత ఈజీ కాదు. గర్ల్స్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం అంటే ఏందనుకుంటావు దానికి పంజాబ్ డ్రెస్ కావాలంటే ఇప్పుడు పంజాబ్ డ్రెస్ అప్పుడు బిడ్డీలు పశ్చిమ అన్నప్పుడు బిడ్డీలు 36 కింద బిడ్డీ డ్రెస్ కావాలంటది. బిడ్డీ డ్రెస్ కావాలంటే 500-700 డ్రెస్ 36 కిందని అది కూడా పెడితే డబ్బులు నాకు మంచిది. 20 ఎకరాలు ఉండరు ఒక్కొక్కరికి అయ్యే పెట్టే నాకు ఎదురు కానీ నన్ను ఎప్పుడన్నా అడిగితే నేను ఇచ్చేది.
ఇప్పుడు అయ్యే నన్ను పెట్టనే పోయేది సినిమా టికెట్ కు అయ్యే రిజర్వేషన్ టికెట్ తీసుకొని నీకో టికెట్ ఇట్లా ఉన్నానా ఓ స్టోన్ వాచ్ జీన్స్ ఉంటుంది నీళ్ళ సుక్కేసి ఇట్లా నిలబడుతుంది జీన్స్ మీద స్టోన్ వాచ్ జీన్స్ ఫోల్డింగ్ స్పెట్స్ జీన్ పాయింట్ షోలే సంజీవ్ కుమార్ వేసిన నాడలు కొట్టి ఆ బూట్లు వేసేది ఓ అసలు కుర్రోడు మా కుటుంబం అప్పుడు అట్లా తిరిగి కాబట్టి అంత మంచి మంచి ఒక ఆమె జయప్రద ఒక ఆమె భానుప్రియ మేడమే ఇక మామూలు యాక్టర్ లెక్క ఇక క్రిస్ మేరట ఆమె ఇక సినిమా యాక్టర్లు మించుంటున్నారు ఈ వసంత అనేది అట్లే ఉంటుంది అందరు గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఆంటీకి తెలుసు అందరు తెలుసు ఊరికి పెట్టాలి ఇప్పుడు కూడా ఉందంటే ఆంటీ మాట్లాడతా అంతేగానే ఫోన్ అమ్మతో ఉంటాను అమ్మ ఇంటికి దీపం ఇల్లాలని చెప్పినా అజ్జ బట్టి ఎవరు ఎవరు నా భార్య నాకు ఇప్పుడు అన్ని అయిపోయినాయి కాబట్టి ఎవరు వద్దు అంటే ఆంటీని చేసుకుని కూడా మళ్ళీ జైలు వేసిన నెల రోజులు జైలు పట్టుకుని వచ్చి ఊరికి వేసాను ఓరు నాయన సార్ శ్రీమాతో కూడా 15 రోజులు జైలు పడి నెలబడి జైల నా కొడుకు పుడతాడు అనగా కొడుకు కడుపులో ఉన్నాడు దీని కోసం వచ్చి కోర్టు పోయి సబ్ జైలు పోయినా ఎక్కడ పడి ఎక్కడ పడినట్టు సబ్ జైలు ఉన్నా అడుగు దానికి ఎరికే సబ్ జైలు పోయినా చెప్పు పోయినాను కాదు ఒక ఆవును వేసుకొని వెళ్ళిపోయిండు అరే అంటే పంచి సిద్ధరామయ్య నా కోడలు ఇక్కడ ఇదేంటా ఇక్కడనే ఉంటది దీని ఏమంటారు తోటగురు సంఘం పోటీ చేసిన ఊరు ఏమంటారు ఎంపీగా పోటీ చేసింది అదే ఈ ఊరి పేరు నాకు వస్తలేదు కదా అక్కడే దగ్గరే 30-40 కిలోమీటర్ ఉంటుంది మంచిగా ఉంది నా పిల్లగా సంతోషం కలుద్దాం మళ్ళీ కలుద్దాం సంతోషం రేస్ కోట్లు ఎంత సంపాదించినావు చూస్తావు అంతేనా ఆడొస్తావు ఐదు పెట్టు కానీ రేస్ కోట్ కానీ నైట్ ఇక్కడికి వచ్చి కానీ నైట్ అలా పోదు పరిసరం అవుతుంది ఏ సెట్ అప్పుడు వేసినా అంటే ఎన్ని సెట్ నైట్కి ఎక్కువ తాగు నైట్కి ఎక్కువ తాగండి అందరికి తెలుసు అలింగాది తెలుసు తెలుసు సాయి రెస్టారెంట్ తెలుసు ఉప్పల్ కమాన్ కాడ భారత్ గారి రెస్టారెంట్ ఎన్న